నమస్తే, వెల్కమ్ బ్యాక్. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో చరిత్ర సృష్టించాడు. ఒక ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక వన్డే ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ రికార్డును నెలకొల్పాడు. ఇక భారత వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్లో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ దూకుడు మీదున్నాడు. బ్యాటింగ్లో చెలరేగిపోతున్న విరాట్ ప్రత్యర్థులకు నిద్రను దూరం చేస్తూ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇతడిని మరో 3 రికార్డులు సొంతమయ్యాయి. మరోవైపు లీగ్ దశలో కోహ్లీ ఇప్పటి వరకు జరిగిన 9 మ్యాచ్లలో 99 సగటుతో 594 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 2 సెంచరీలున్నాయి. కివీస్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో విరాట్ మరొక సెంచరీ సాధించి శతకాలలో 50 వీరుడుగా సరికొత్త ప్రపంచ రికార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ 49 వన్డే సెంచరీ రికార్డును బద్దలు చేశాడు. ఇక 3వ రికార్డు విషయానికి వస్తే సచిన్ 2003 ప్రపంచ కప్లో 673 పరుగులు సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 594 పరుగులు ఉండగా ఈ మ్యాచ్లో దానిని అధిగమించాడు. అంటే ప్రపంచ కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే ఈ విషయంలో డీకాక్, రచిన్ రవీంద్ర నుంచి కూడా పోటీ ఎదురుకానుంది. ఈ ప్రపంచ కప్లో కోహ్లీ ఇప్పటి వరకు 7 సార్లు 50కి పైగా స్కోర్లు సాధించాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మరో అర్ధ సెంచరీని సాధించి సచిన్, షకీబ్ అల్ హసన్ రికార్డు బద్దలు చేశారు. ఈ 3 రికార్డులో కోహ్లీ సాధించాడు రికార్డు. రైట్, ఇక ఇదే అంశంపై రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా స్పోర్ట్స్ అనలిస్ట్ శ్రీనివాసన్ గారు రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, చెప్పండి, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పరుగుల శతకంపై అంటే ఇప్పటికే వైరల్ అవుతోంది, మరి దీనికి సంబంధించి మీరేమంటారు స్పోర్ట్ అనలిస్ట్గా? దుర్గా, ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ అంటేనే క్రికెట్ రికార్డు, వరల్డ్ రికార్డు అనే పేరు ఉండేది. దాదాపుగా ఆ కోవలోనే ఆయనకి భారత రత్న అవార్డు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు సచిన్ రికార్డుని అధిగమించడంలో ఈ రన్ మెషిన్ ముందుకు వచ్చారు. అంతే కాదు విరాట్ కోహ్లీ అంటేనే మామూలుగా క్రికెట్ లో విరాట్ స్వరూపమని, కోహ్లీ ది గ్రేట్ అని, రన్ మెషిన్ అని రకరకాల పేర్లు ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. ఈ ప్రపంచ కప్ సిరీస్ లో భారత్ అన్ని మ్యాచ్లు గెలవడమే కాకుండా ఒకసారి సచిన్ రికార్డును కూడా విరాట్ కోహ్లీ అధిగమించడం అనేది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవాలి. అంతేకాదు ఇందులో మనం ఇంతకు ముందు మీరు చెప్పినట్టు 3 రికార్డులని అధిగమించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వన్ డే ప్రపంచ కప్ 2023 సిరీస్ లో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి న్యూజిలాండ్ లో జరిగినటువంటి సెమీఫైనల్స్ లో కోహ్లీ 49వ శతకం బాది సచిన్ రికార్డుని సమం చేశాడు. ఇప్పుడు ఆయన రికార్డును కూడా అధిగమించాడు. అంటే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డు, సచిన్ పేరుతో ఉండే వరల్డ్ రికార్డు ఇంకా కోహ్లీ పేరుతో వెళ్తుంది అనమాట. మనం ఓవరాల్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇది 80వ సెంచరీ. కాకపోతే రికార్డుల పరంగా చూసుకుంటే మాత్రం వన్ డే సిరీస్ లో చూసుకుంటే సచిన్ ని దాటుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ 2003 వన్ డే ప్రపంచ కప్ సిరీస్లు అంటే 20 ఏళ్లకు ముందు సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఆ సిరీస్ లో 673 పరుగులు చేశారు. ఆ 673 పరుగుల స్థాయిని కూడా ఇప్పుడు విరాట్ కోహ్లీ అధిగమించాడు. అంటే సచిన్ పేరుతో ఉండేటువంటి 2వ రికార్డును కూడా ఇప్పుడు విరాట్ కోహ్లీ బద్దలు కొట్టినట్టుగా కనబడుతుంది. ఈ మ్యాచ్ లో 117 రన్లు చేసినటువంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు సచిన్ రికార్డును అధిగమించడం ఒక ఎత్తు అయితే, అంటే సెంచరీ రికార్డును అధిగమించడం ఒక ఎత్తు, ప్రపంచ కప్ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించడం ఒక ఎత్తు, అలాగే అర్ధ శతకాలు హాఫ్ సెంచరీల్లో కూడా ఆ రికార్డును అధిగమించడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపుగా విరాట్ కోహ్లీ అంటే రికార్డుల వీరుడు అనేటువంటి మాట ఇప్పుడు మనకు వచ్చేసినట్టు కనబడుతుంది అనమాట. అంతేకాకుండా ఈ సిరీస్ కు ఒక మంచి వ్యవహారం కూడా ఉంది. ఏంటంటే ఈ సిరీస్ లో అన్నింటా కూడా ఇండియానే విజయం సాధించింది. ఇప్పటి వరకు ఇండియా ఆడిన మ్యాచ్లు అన్నిట్లో కూడా విజయం సాధించిన రికార్డు కూడా ఉంది. మొత్తం మీద అయితే ఈ విరాట్ కోహ్లీ విరాట్ స్వరూపాన్ని ఇప్పుడు క్రికెట్ ప్రేక్షకులు చూశారు. మనం చూసాం లాస్ట్ మ్యాచ్ లో కూడా తన పుట్టినరోజున సెంచరీ చేసి ఆయన ఒక రికార్డుని అధిగమించాడు. అంతేకాక పుట్టినరోజున చేసినటువంటి సెంచరీని కూడా క్రీడా ప్రేక్షకులకే అంకితం ఇచ్చాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ కూడా ట్విట్టర్ లో విరాట్ కోహ్లీని అభినందించిన పరిస్థితి ఉంది. అంటే క్రికెట్ లో క్రీడా స్ఫూర్తి ఉందనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. మొత్తం మీద విరాట్ కోహ్లీ సచిన్ రికార్డు అధిగమించి ఈ రోజు రన్ మిషన్ గా నిలిచారు. మనం పెట్టిన ఈ టైటిల్ కూడా కరెక్ట్ గా సరిపోతుంది అనిపిస్తుంది దుర్గా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ రన్ మెషిన్గా మరి ఎంతో చరిత్రను సృష్టించాడు. అదేవిధంగా మరిన్ని రికార్డ్స్ను కూడా క్రియేట్ చేయబోతున్నాడు. అటు క్రికెట్ ప్రేక్షకులు కానీ విరాట్ కోహ్లీ ప్రియులు కానీ మరి ఇంకా ఏం చేయబోతున్నారు, తమ హీరో తన రన్ మెషిన్ అంటూ కూడా వెయిట్ చేయబోతున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సమర స్వేచ్ఛకు సంకేతం.